వెల్కమ్ టు టీషార్ట్ పేదరికం అనేటువంటి చాప్టర్ గురించి మనం డిస్కస్ చేస్తున్నాం ఈ పేదరికం అనేటువంటి చాప్టర్ చూసినట్లయితే గత వీడియోలో గత క్లాసులో పేదరికానికి సంబంధించినటువంటి అంచనాలు ఎవరెవరు అనేటువంటి చూసాం అదేవిధంగా అరవై ఎనిమిదవ రౌండ్ కూడా చూసాం అంటే ఎన్ఎస్ఎస్ఓ వారి అరవై ఎనిమిదవ రౌండ్ ఏ విధంగా ఉంది ఆ అరవై ఎనిమిదవ రౌండ్లో ఉండేటువంటి అంశాలేంటి ఆ అంశాలు ఏ విధంగా ఉన్నాయన్నటువంటి చూద్దాం మరి ఈ వీడియోలో రంగరాజన్ కమిటీ అన్నటువంటి దాన్ని చూద్దాం ఇక మనకు తెలిసిందే అరవై ఎనిమిదవ రౌండ్కు సంబంధించినటువంటి సో అంశాలను మీద రివ్యూ చేయడానికి అంటే అప్పుడు వచ్చినటువంటి వివాదాలను పరిష్కరించడం కొరకు వెంటనే వాటిని అంటే సురేష్ టెండూల్కర్ ఇచ్చినటువంటి కమిటీని అదేవిధంగా సురేష్ టెండూల్కర్ నివేదికను సువే బేస్ చేసుకొని సిక్స్టీ ఎయిత్ ఎన్ఎస్ఎస్ఓ రౌండ్ ఇచ్చినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో ఆ అరవై ఎనిమిదవ ఎన్ఎస్ఎస్ఓ రౌండ్కు సంబంధించినటువంటి అంశాలలో వివాదం అవ్వడం వల్ల ఆ అంశాలలో ఉండేటువంటి వాటిని పరిశీలించడానికి ఆ నివేదికను పరిశీలించడానికి మళ్ళీ ప్రభుత్వం రంగరాజన్ అనేటువంటి కమిటీని ఒక కమిటీని వేసింది అంటే ఆనాటి రాష్ట్ర ప్రభుత్వం చూస్తే దిద్దుబాటు చర్యల్లో భాగంగా రంగరాజన్ కమిటీ అన్నటువంటి కమిటీని నియమించడం అనేటువంటిది జరిగింది రంగరాజన్ కమిటీని రెండు వేల పన్నెండులో నియమించడం అన్నటువంటి జరిగింది రెండు వేల పద్నాలుగులో నివేదిక అన్నటువంటిది సో రంగరాజన్ కమిటీ రెండు వేల పద్నాలుగులో నివేదికను ఇవ్వడం అన్నటువంటిది జరిగింది మరి నివేదిక చూసినట్లయితే రెండు వేల పద్నాలుగు జూన్లో ఇచ్చారు మరి రంగరాజన్ కమిటీలో సభ్యులు ఎవరు సో అన్నటువంటి అంశాన్ని మనం పరిశీలించాల్సినటువంటి ఉంది ఇక రంగరాజన్ కమిటీ చూసినట్లయితే రంగరాజన్ కమిటీలో సభ్యులు రంగరాజన్ వీరు చైర్మన్గా ఉన్నారు రంగరాజన్ గారు రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ గా కూడా వ్యవహరించారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గవర్నర్గా కూడా వ్యవహరించారు వీరు గొప్ప ఆర్థికవేత్త మరి వీరి ఆధ్వర్యంలో ఈ పేదరికాన్ని రివ్యూ చేసేటువంటి పని అంటే అరవై ఎనిమిదవ రౌండ్ ఇచ్చినటువంటి పేదరిక నివేదికలను సో పునర్ సమీక్షించడానికి రివ్యూ చేయడానికి ఈ రంగరాజన్ కమిటీ అన్నటువంటిది నియమించడం జరిగింది రంగరాజన్ గారు చైర్మన్గా ఉన్నారు ఎస్ మహేంద్రదేవ్ కే సుదర్శన్ వ్యాస్ వర్సెస్ వ్యాస్ కేఎల్ దత్తు కన్వీనర్లుగా ఉన్నారు సో సుదర్శను వ్యాసు దత్తు వీళ్ళంతా సభ్యులుగా ఉన్నారు ఈ కమిటీకి కన్వీనర్ ఎవరయ్యా అంటే కేఎల్ దత్తు గారు కమిటీకి కన్వీనర్గా ఉన్నారు మరి ఇది రంగరాజన్ స కమిటీ సభ్యులు ఉన్న ఎవరయ్యా అంటే ఐదు మంది రంగరాజన్ కాకుండా ఐదు మంది ఇలాంటి బాడీని మనం ఏమని చెప్తున్నామంటే వన్ ప్లస్ ఫోర్ కమిటీ అంటున్నారు అంటే చైర్మన్ కాకుండా ఇతర సభ్యులు నలుగురు ఉంటారు మొత్తంగా సభ్యులు ఎంతమంది ఉన్నారంటే ఐదు మంది ఈ కమిటీలో భాగంగా ఉన్నారు మరి ఈ కమిటీ సో పేదరికాన్ని అంచనా వేయడానికి రంగరాజన్ కమిటీ ఏ అంశాన్ని ప్రతిపాదకంగా తీసుకుంది ఏం తీసుకుందయ్యా అంటే వీరు కూడా కుటుంబ వినియోగ వ్యయం అన్నటువంటి దాన్ని ఆధారంగా తీసుకున్నారు రంగరాజన్ కమిటీ కూడా పేదరికాన్ని అంచనా వేయడానికి పేదరికాన్ని లెక్కించడానికి కుటుంబ వ్యయం ఆధారంగానే పేదరికాన్ని లెక్కించడం అన్నటువంటిది జరిగింది అంటే కుటుంబ వినియోగ వ్యయం అన్నటువంటి దాన్ని తీసుకొని పేదరికాన్ని అంచనా వేయడం అన్నటువంటిది జరిగింది మరి వీరి పేదరిక అంచనాల ప్రకారం మనం చూసినట్లయితే సో రంగరాజ నివేదిక రెండు వేల పద్నాలుగులో సబ్మిట్ చేయడం అన్నటువంటిది మనకు జరిగింది మరి రంగరాజ నివేదిక రెండు వేల పద్నాలుగులో మనం చూసినట్లయితే రెండు వేల పదకొండు పన్నెండు డేటా ప్రకారం ఈ నివేదిక అన్నటువంటిది ఉంది అంటే రంగరాజన్ గారు నివేదిక ఇవ్వడానికి ఏ సంవత్సరాన్ని బేసియర్గా తీసుకున్నారు ఏ సంవత్సరాన్ని ఆధారిత సంవత్సరంగా తీసుకున్నారయ్యా అంటే రెండు వేల పదకొండు పన్నెండు అన్నటువంటి దాన్ని ఆధారంగా తీసుకోవడం జరిగింది అందుకోసమే ఇది రెండు వేల పదకొండు పన్నెండు డేటా ప్రకారం మనం చెప్తున్నాం రెండు వేల పదకొండు పన్నెండు డేటా ప్రకారంగా మనం దీన్ని చెప్పుకోవడం జరుగుతుంది మరి వీరి నివేదికను ఎప్పుడు సమర్పించారయ్యా అంటే రెండు వేల పద్నాలుగో సంవత్సరంలో లో వీరు నివేదికను సమర్పించడం అన్నటువంటిది జరిగింది మరి ఇక్కడ ఉండేటువంటి ఒక టాబ్లర్ ఫామ్ ఒక పట్టిక ద్వారా మనం రంగరాజన్ గారు ఏం చెప్పదలుచుకున్నారు వారి నివేదికలోని అంశాలు ఏమున్నాయి అన్నటువంటి దాన్ని చూద్దాం ఇక వీరు చూసినట్లయితే పేదరిక శాతము పేదల సంఖ్య తీసుకున్నారు పేదరిక శాతాన్ని వివరిస్తున్నారు అదేవిధంగా పేదిక పేదల సంఖ్యను వివరిస్తున్నారు పేదల సంఖ్య ఎప్పుడు కూడా కోట్లల్లోనే పేదల సంఖ్య ఎప్పుడు కూడా కోట్లలోనే ఉంటుంది కోట్లలోనే వీరు దీన్ని ఇవ్వడం అన్నటువంటిది జరిగింది ఇక దాన్ మనం చూసినట్లయితే రెండు వేల తొమ్మిది పది సంవత్సరంలో చూసినట్లయితే రెండు వేల ప తొమ్మిది పది సంవత్సరంలో చూసినట్లయితే పేదరిక శాతం మాట్లాడుతున్నాం ఈ పేదరిక శాతాన్ని చూసినట్లయితే గ్రామీణ పేదరిక శాతం పట్టణ పేదరిక శాతం మొత్తం పేదరిక శాతం అనే మూడుగా పేదరిక శాతం చెప్తున్నాం అంటే గ్రామీణుల్లో పేదరిక శాతం గురించి చెప్తున్నాం అదేవిధంగా పట్టణ వాసుల్లో పేదరిక శాతం గురించి చెప్తున్నాం అదేవిధంగా మొత్తం పేదరిక శాతం గురించి చెప్పడం అన్నటువంటిది జరిగింది అదేవిధంగా చూసినట్లయితే పేదల సంఖ్యను కూడా మనం గ్రామీణ పేదల సంఖ్య పట్టణాల్లో పేద సంఖ్య మొత్తం పేదల సంఖ్యను కూడా మనం చెప్పడం అన్నటువంటిది జరుగుతుంది ఇక్కడ మనం అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే గ్రామీణలో అడిగితే ప్రశ్న గ్రామీణ పేదరికం గురించి మాట్లాడాలా పట్టణ పేదరికం గురించి అడిగితే పట్టణ పేదరికం గురించి మాట్లాడాలా మొత్తం పేదరికం గురించి అడిగితే పేదరికం గురించి మనం మాట్లాడాల్సి వస్తుంది రెండు వేల తొమ్మిది పదిలో గ్రామీణ ప్రాంతాల్లో పేదరిక శాతం గురించి నేను మాట్లాడుతున్నాను గ్రామీణ ప్రాంతాల్లో పేదరిక శాతం ఎంత ఎంతుందయ్యా అంటే ముప్పై తొమ్మిది పాయింట్ ఆరు శాతంగా ఉంది గ్రామాలలో పేదరికం రెండు వేల తొమ్మిది పదవ సంవత్సరంలో ఎంతుందంటే ముప్పై తొమ్మిది పాయింట్ ఆరు శాతం ఉంది అదే పట్టణాలలో చూసినట్లయితే ముప్పై ఐదు పాయింట్ ఒక శాతంగా పేదరికం ఉంది సింపుల్గా ఓవరాల్గా భారతదేశమంతా రెండు వేల తొమ్మిది పది సంవత్సరంలో పేదరికం ఎంతో శాతం ఉందయ్యా అంటే ముప్పై ఎనిమిది పాయింట్ రెండు శాతంగా ఉంది అని అర్థం అండి అంటే క్లియర్గా ఓవరాల్గా భారతదేశంలో పేదరికం గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు రెండు వేల తొమ్మిది పది సంవత్సరం ఆధారంగా చేసుకొని ముప్పై రెండు పాయింట్ రెండు శాతంగా మనం చెప్పడం జరుగుతుంది మొత్తం భారతదేశంలో రెండు వేల తొమ్మిది పదవ సంవత్సరంలో పేదరికం ఎంతయ్యా అంటే ముప్పై ఎనిమిది పాయింట్ రెండు శాతము అదే ఇదే కొస్సన్నే ఓన్లీ రెండు వేల తొమ్మిది పది సంవత్సరంలో గ్రామీణ పేదరికం ఎంత అని అడుగుతారు గ్రామీణ పేదరికం అయితే ముప్పై తొమ్మిది పాయింట్ ఆరు శాతంగా ఉంది అకార్డింగ్ టు రంగరాజన్ సో రెండు వేల తొమ్మిది పదిలో ముప్పై తొమ్మిది పాయింట్ ఆరు శాతం ఉంది పట్టణ పేదరికం ఎంతయ్యా అంటే ముప్పై ఐదు పాయింట్ ఒక్క శాతం పట్టణ పేదరికం అన్నటువంటిది ఉంది పట్టణ పేదరికం ఎంతుందయ్యా రెండు వేల తొమ్మిది పదిలో అంటే థర్టీ ఫైవ్ పాయింట్ వన్ పర్సంటేజ్గా ఉంది ఓవరాల్గా భార ఓవరాల్గా భారతదేశంలో పేదరికం ఎంతుంది తొమ్మిది పది సంవత్సరంలో అంటే ముప్పై ఎనిమిది పాయింట్ రెండు శాతంగా ఉంది ఇక పేదల సంఖ్య మనం కోర్టులలో చూస్తున్నాం పేదల సంఖ్యను ఆల్వేస్ మనం కోర్టులలోనే డిస్కస్ చేస్తున్నాం ఈ పేదల సంఖ్య కూడా చూసినట్లయితే గ్రామీణ ప్రాంతాలలో పట్టణ ప్రాంతాలలో మొత్తం పేదల సంఖ్య చూస్తున్నాం ఇదే రెండు వేల తొమ్మిది పది సంవత్సరానికి కాను రెండు వేల తొమ్మిది పది సంవత్సరానికి కాను గ్రామీణ పేదరికాన్ని మనం చూసినట్లయితే ముప్పై రెండు పాయింట్ ఐదు తొమ్మిది శాతంగా సో ఇది కోట్లల్లో ఉందంటే ముప్పై రెండు కోట్ల యాభై తొమ్మిది లక్షలుగా ఉన్నట్లుగా అర్థమండి అంటే ఇక్కడ మనం సెకండ్ పారాగ్రాఫ్ ఇక్కడ నుంచి మనం చూసినట్లయితే ఇది రెండు వేల తొమ్మిది పదిలో గ్రామీణ పేదల సంఖ్య గురించి మాట్లాడుతున్నాం గ్రామీణ పేదల సంఖ్య ఎంతుందయ్యా అంటే ముప్పై రెండు పాయింట్ ఐదు తొమ్మిది కోట్లుగా ఉంది అంటే దాని అర్థం ఏంటంటే ముప్పై రెండు కోట్ల యాభై తొమ్మిది లక్షలుగా ఉంది అని అర్థం అదేవిధంగా పట్టణ ప్రాంతాలలో పేదరిక సంఖ్య ఎంతుంది సంఖ్యను మాట్లాడుతున్నా నేను పేదల సంఖ్యను గురించి మాట్లాడుతున్నాను రెండు వేల తొమ్మిది పదిలో పట్టణాలలో పేదల సంఖ్య ఎంత ఉందయ్యా అంటే పన్నెండు కోట్ల ఎనభై ఏడు లక్షలుగా ఉంది దాన్ని పన్నెండు పాయింట్ ఎనిమిది ఏడు కోట్లు అని చెప్తున్నారు పన్నెండు పాయింట్ ఎనిమిది ఏడు కోట్లుగా ఉంది ఓవరాల్గా భారతదేశంలో చూసినట్లయితే నలభై ఐదు పాయింట్ నా నాలుగు కోట్లు ఫార్టీ ఫైవ్ పాయింట్ ఫోర్ క్రోడ్స్ అంటే నలభై ఐదు కోట్ల నాలుగు లక్షల మంది పేదలు రెండు వేల తొమ్మిది పదిలో భారతదేశం అంతా ఉన్నారని అర్థమండి సో మొత్తంగా ఈ పేదరికాన్ని మనం చూసినట్లయితే రంగరాజన్ ప్రకారం చూసినట్లయితే ఎంత ఉన్నారని అంటే నలభై ఐదు పాయింట్ నాలుగు కోట్లు పేదలు ఉన్నట్లుగా భారతదేశంలో పేదల సంఖ్య నలభై ఐదు పాయింట్ నాలుగు కోట్లుగా రంగరాజన్ గారు వివరించడం జరిగింది ఇదే పేదల సంఖ్యను మన ఎగ్జామ్లో మొత్తం భారతదేశంలో పేదల సంఖ్య అడగవచ్చు లేదా కేవలం భారతదేశంలో పట్టణ పేదరిక సంఖ్య ఎంత ఉంది అని అడగవచ్చండి పట్టణ పేదరిక సంఖ్య చూసినట్లయితే రెండు వేల తొమ్మిది పదిలో పన్నెండు పాయింట్ ఎనిమిది ఏడు కోట్లుగా ఉన్నది పన్నెండు పాయింట్ సో పన్నెండు పాయింట్ ఏడు ఎనిమిది కోట్లుగా ఉన్నది అదేవిధంగా పట్టణంతో పాటుగా గ్రామీణ పేదలు ఎంత అని అడగచ్చు గ్రామాల్లో పేదలు సంఖ్యపరంగా ఎంతున్నారయ్యా అంటే సో ముప్పై రెండు పాయింట్ ఐదు తొమ్మిది కోట్లు ఉన్నారండి సంఖ్య కోట్లలో చెప్పాలి సో ఇక్కడ చూసినట్లయితే శాతము గ్రామీణ పేదరికాన్ని రెండు వేల తొమ్మిది పదిలో శాతం ప్రకారం అడిగితే ముప్పై తొమ్మిది పాయింట్ ఆరు శాతం అని చెప్తాం అదే గ్రామీణ పేదరికాన్ని సంఖ్యపరంగా అడిగితే ముప్పై రెండు పాయింట్ ఐదు తొమ్మిది కోట్లు అని చెప్తాం పట్టణాన్ని కూడా సో రెండు వేల తొమ్మిది పదిలో భారతదేశంలో పట్టణ పేదరిక శాతం ఎంత అంటే ఇక్కడ మనం చూసినట్లయితే శాతం ముప్పై ఐదు పాయింట్ ఒక్క శాతం చెప్తున్నాం అదే రెండు వేల తొమ్మిది పది సంవత్సరానికి భారతదేశంలో పట్టణ పేదల సంఖ్య ఎంత అంటే పన్నెండు పాయింట్ ఎనిమిది ఏడు కోట్లుగా సంఖ్యని చెప్తున్నాం మొత్తం మీద రెండు వేల తొమ్మిది పదిలో భారతదేశం యొక్క పేదరిక శాతం ఎంత అని అడిగితే థర్టీ ఎయిట్ పాయింట్ టూ పర్సెంటేజ్ అని చెప్తున్నాం ముప్పై ఎనిమిది పాయింట్ రెండు పర్సెంట్ ఇది శాతం అడిగితే ముప్పై రెండు ముప్పై ఎనిమిది పాయింట్ రెండు శాతం శాతం కాకుండా సంఖ్య అడిగితే నలభై ఐదు పాయింట్ నాలుగు కోట్లుగా చెప్తున్నాం ఇక వెంటనే మళ్ళీ రంగరాజన్ రివ్యూ చేసినటువంటి రెండు వేల పదకొండు పన్నెండు డేటాను తీసుకొని రెండు వేల పదకొండో సంవత్సరంలో చూసినట్లయితే సో ఇందులో చిన్న చిన్న మార్పులు అన్నటువంటి కనపడుతున్నాయి ఆ చిన్న చిన్న మార్పులు అంటే రెండు వేల తొమ్మిది పదికి పదకొండు పన్నెండుకు ఉండేటువంటి తేడాలు ఏంటి అన్నటువంటి దాన్ని కూడా మనం ఇప్పుడు చూద్దాం మరి ఇక్కడ రంగరాజన్ గారు ఇదే సేమ్ గ్రామీణ పేదరిక శాతం ఎప్పుడు రెండు వేల పదకొండు పన్నెండులో గ్రామీణ పేదరిక శాతం ఎంతుందయ్యా అంటే ముప్పై పాయింట్ తొమ్మిది శాతంగా ఉంది అంటే అంతకుముందు తొమ్మిది పదిలో ముప్పై తొమ్మిది పాయింట్ ఆరు శాతం అని చూపించారు కానీ రంగరాజన్ ఇచ్చినటువంటి పదకొండు పన్నెండులో చూసినట్లయితే ముప్పై పాయింట్ తొమ్మిది శాతంగానే ఉంది అంటే రెండు వేల పదకొండు పన్నెండవ సంవత్సరంలో రంగరాజన్ గారిని అనుసరించి భారతదేశంలో గ్రామీణ పేదరిక శాతం ఎంత అనగా ముప్పై పాయింట్ తొమ్మిది శాతం అని అర్థం అండి థర్టీ పాయింట్ నైన్ పర్సంటేజ్ ముప్పై పాయింట్ తొమ్మిది శాతం ఉంది అదేవిధంగా రెండు వేల పదకొండు పన్నెండవ సంవత్సరంలో భారతదేశంలో పట్టణ పేదరికం ఎంత సో భారతదేశంలో పట్టణ పేదరికం ఇరవై ఆరు పాయింట్ నాలుగు శాతంగా ఉంది ఇక్కడ మాట్లాడేటివి నేను శాతాలు ముందుగా మాట్లాడుతున్నాను శాతాల్లో అడిగితే శాతాల్లోనే మనం గుర్తించాలి సంఖ్యలో అడిగితే సంఖ్యలో గుర్తించాలి ఎగ్జామ్నరు ఏదైనా అడగడానికి మనకు ఆస్కారం ఉంది అంటే శాతం అడగవచ్చు సంఖ్య అడగవచ్చు రెండు వేల పదకొండు పన్నెండవ సంవత్సరంలో భారతదేశంలో పట్టణ పేదరిక శాతం ఎంత అంటే ఇరవై ఆరు పాయింట్ నాలుగు శాతంగా మనం చెప్పవచ్చును అదేవిధంగా రెండు వేల పదకొండు పన్నెండవ సంవత్సరంలో మొత్తం భారతదేశంలో పేదరిక శాతం ఎంత అంటే ఇరవై తొమ్మిది పాయింట్ ఐదు శాతము మొత్తం భారతదేశంలో పేదరిక శాతం ఎంత ఉందయ్యా అంటే ట్వంటీ నైన్ పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ ఇక్కడ అభ్యర్థులు గుర్తుపెట్టుకున్నాల్సిన ప్రధాన అంశం ఏంటంటే చాలామంది ఆర్ట్స్ అభ్యర్థులు అంటే నాన్ మ్యాథ్స్ స్టూడెంట్సు ఇక్కడ ఈ ఈ టాపిక్ రాసేటప్పుడు నా దగ్గరికి వచ్చినట్టే మన దృష్టికి వచ్చినటువంటి డౌట్స్ ఏంటంటే సార్ ఈ పాయింట్లలో ఇస్తే మేము ఎలా గుర్తుపెట్టుకోవాలండి ఈ ఇరవై తొమ్మిది పాయింట్ ఐదు శాతాన్ని ఎగ్జామ్నరు ముప్పై అని కూడా ఇవ్వచ్చు అమ్మ ముప్పై శాతం అని కూడా ఇవ్వచ్చు ఇరవై తొమ్మిది పాయింట్ ఐదు శాతాన్ని ముప్పై శాతం అని ఇచ్చినా తప్పు లేదు మీరు రౌండ్ ఫిగర్ ఇవ్వడానికి ఎగ్జామ్నర్ ఎప్పుడు కూడా ఇష్టపడతారు ట్వంటీ నైన్ పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ అంటే మీరు ముప్పై శాతం అని గుర్తుపెట్టుకోండి తప్పు లేదు సో ఎగ్జాక్ట్గా అయితే ఇరవై తొమ్మిది పాయింట్ ఐదు శాతం దాన్ని మనం ముప్పైగా కూడా రాసినా ఎలాంటి తప్పు లేదు డేటా గుర్తు పెట్టుకునేటప్పుడు అభ్యర్థులకు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఒకసారి చదివితే డేటా గుర్తుండదు డేటాను ఎక్కువసార్లు చదవండి ఎక్కువసార్లు రివిజన్ చేయండి సో రివిజన్ ఈజ్ కీ టు సక్సెస్ ఎన్ని ఎక్కువసార్లు రివిజన్ చేస్తే డేటా అంత గుర్తుంటుంది సో తర్వాత చూసినట్లయితే రెండు వేల పదకొండు పన్నెండవ సంవత్సరానికి సంబంధించి పేదల సంఖ్యను మనం మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది రెండు వేల పదకొండు పన్నెండవ సంవత్సరంలో చూసినట్లయితే గ్రామీణ పేదల సంఖ్య చూసినట్లయితే ఇరవై ఆరు పాయింట్ సున్నా ఐదు కోట్లు సంఖ్య ఆల్వేస్ కోట్లు చెప్తున్నారు సంఖ్యను ఎప్పుడు చూసినా కూడా కోట్లులోనే చెప్పడం అన్నటువంటిది జరిగింది ఈ సంఖ్య చూసినట్లయితే ట్వంటీ సిక్స్ పాయింట్ జీరో ఫైవ్ క్రోర్స్గా ఉంది ఏ సంవత్సరము రెండు వేల పదకొండు పన్నెండవ సంవత్సరంలో భారతదేశంలో గ్రామీణ పేదల సంఖ్య ఎంతుందయ్యా అంటే ఇరవై ఆరు పాయింట్ సున్నా ఐదు కోట్లుగా ఉంది ఇరవై ఆరు పాయింట్ సున్నా ఐదు కోట్లుగా ఉంది అదేవిధంగా చూసినట్లయితే పట్టణ పేదరిక సంఖ్య అంటే పట్టణాలలో ఉండేటువంటి పేదల సంఖ్య ఎంత ఉందయ్యా అంటే భారతదేశంలో పట్టణాలలో ఉండేటువంటి పేదల సంఖ్య రెండు వేల పదకొండు పన్నెండవ సంవత్సరంలో చూసినట్లయితే పది పాయింట్ రెండు ఆరు కోట్లుగా ఉంది పది పాయింట్ రెండు ఆరు కోట్లుగా ఉంది అంటే పది కోట్ల ఇరవై ఆరు లక్షలుగా ఉందని అర్థం మరి మొత్తం మీద భారతదేశంలో పేదల సంఖ్య ఎంతుందయ్యా అంటే ముప్పై ఆరు కోట్ల మూడు లక్షలుగా ఉంది దాన్నే మనం సింపుల్గా ఏం చెప్తున్నాం థర్టీ సిక్స్ పాయింట్ త్రీ క్రోడ్స్గా చెప్తున్నాం ముప్పై ఆరు పాయింట్ మూడు కోట్లుగా మనం చెప్తున్నాం అంటే రంగరాజన్ గారి నివేదికను అనుసరించి రెండు వేల పదకొండు పన్నెండవ సంవత్సరంలో భారతదేశం మొత్తం పేదరికం చూసినట్లయితే ఇరవై తొమ్మిది పాయింట్ ఐదు శాతంగా ఉంది శాతం పరంగా పేదరికం చూస్తే ట్వంటీ నైన్ పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ దాన్ని థర్టీ అని మీకు ఎగ్జామ్లో ఇచ్చినా కూడా కరెక్ట్ అవుతుందమ్మా థర్టీ ఉన్నా కూడా మీరేమి కంగారు పడవద్దండి ట్వంటీ నైన్ పాయింట్ ఫైవ్ పర్సంటేజ్ అన్న థర్టీ అన్నా మనం ఓకే అర్థం చేసుకోవాల్సి ఉంటుంది ఇక సంఖ్య అడిగారు అనుకుందాం అది ముప్పై ఆరు పాయింట్ మూడు శాతం సంఖ్య అడిగారు అనుకుందాం ముప్పై ఆరు పాయింట్ మూడు శాతంగా ఉంది ఇది రెండు వేల తొమ్మిది పదిని కంపేర్ చేస్తున్నాం మనం రెండు వేల తొమ్మిది పదిని కంపేర్ చేసినప్పుడు వచ్చినటువంటి డిఫరెన్స్ చూసినట్లయితే గ్రామీణ పేదరికంలో తగ్గుదల అన్నటువంటిది కనపడుతుంది అంటే ఈ రెండింటిని చూసినప్పుడు గ్రా గ్రామీణ పేదరిక శాతంలో తగ్గుదల కనపడుతుంది అది ఎంత కనపడుతుందంటే ఎనిమిది పాయింట్ ఏడు శాతం కనపడుతుందండి ఇక యాదృచ్ఛికమో ఏమో ఇక్కడ చూసినట్లయితే అన్నింటిలో పేదరిక సంఖ్య పేదరిక శాతం తీసుకుంటే పేదరిక శాతం ఎనిమిది పాయింట్ ఏడు శాతం తగ్గినట్లుగా మనకు నివేదికలు చూపిస్తున్నాయి ఈ పేదరిక శాతం చూసినట్లయితే ఎయిట్ పాయింట్ సెవెన్ పర్సెంటేజ్ అన్నటువంటిది తగ్గింది ఎనిమిది పాయింట్ ఏడు శాతం అన్నటువంటిది తగ్గింది ఇక పట్టణాలలో పేదరిక శాతాన్ని మనం చూసినట్లయితే పట్టణాల్లో కూడా పేదరిక శాతం తగ్గుదలనే కనపరిచింది ఈ పట్టణాలలో పేదరిక శాతం ఎంత తగ్గుదలని కనపరిచింది అయ్యా అంటే ఇక్కడ కూడా ఎనిమిది పాయింట్ ఏడు శాతాన్ని తగ్గుదలగా కనపరచింది అంటే పట్టణాల సైతం కూడా పేదరికం తగ్గిందండి అది ఎనిమిది పాయింట్ ఏడు శాతం అన్నటువంటిది తగ్గింది మరి ఓవరాల్గా చూసినట్లయితే కూడా ఎనిమిది పాయింట్ ఏడు శాతం తగ్గినట్లుగా ఈ నివేదికలు మనకు తెలియజేస్తున్నాయి ఓవరాల్గా భారతదేశంలో అంటే రెండు వేల తొమ్మిది పది మరియు పదకొండు పన్నెండు సంవత్సరాలను చూసినట్లయితే ఎనిమిది పాయింట్ ఏడు శాతం పేదరికం అన్నటువంటిది తగ్గడం అన్నటువంటిది జరిగింది ఇది శాతాన్ని మనం పరిశీలించినప్పుడు తగ్గుదల మరి సంఖ్యను పరిశీలించినప్పుడు కూడా మనకు తగ్గుదల కనపడుతుందండి ఒకటేమో శాతాన్ని పరిశీలించాం శాతాలను చూసినట్లయితే అన్నిట్లో గ్రామీణంలో పట్టణాలలో మొత్తం అంటే గ్రామాలలో పట్టణాల్లో మొత్తం భారతదేశంలో ఎనిమిది పాయింట్ ఏడు శాతం తగ్గినట్లుగా మనకు నివేదికల ద్వారా తెలుస్తుంది ఇది శాతము ఏ ఎనిమిది పాయింట్ ఏడు శాతం అనేది మరి ఎనిమిది పాయింట్ ఏడు శాతం అనేది సంఖ్యపరంగా ఎంత తగ్గింది ఓవరాల్గా అన్నటువంటి దాన్ని చూడాలి ఇక్కడ ఓవరాల్గా చూసినట్లయితే పేదల సంఖ్య విషయానికి వచ్చినట్లయితే గ్రామీణ పేదల సంఖ్య చూసినట్లయితే ఎంత తగ్గుదల కనపరిచిందయ్యా అంటే ఆరు పాయింట్ ఐదు నాలుగు కోట్లు తగ్గుదలను కనపరిచింది సో గ్రామీణ పేదల సంఖ్య ఎంత తగ్గిందయ్యా అంటే సిక్స్ పాయింట్ ఫైవ్ ఫోర్ క్రోర్స్ అంటున్నారు ఆరు పాయింట్ ఐదు నాలుగు కోట్లుగా పేదల సంఖ్య తగ్గినట్లుగా మనకు చూపబడుతుంది అదేవిధంగా చూసినట్లయితే పట్టణాలలో చూసినట్లయితే రెండు పాయింట్ ఆరు రెండుగా తగ్గడం అన్నటువంటిది జరిగింది అంటే దీన్ని బట్టి మనకు బాగా అవగతమవుతున్నటువంటి అంశం ఏంటయ్యా అంటే సో పేదరికం అన్నటువంటిది పట్టణాలతో పోల్చినప్పుడు గ్రామాలలోనే వేగంగా తగ్గుతుంది గ్రామాలలోనే ఎక్కువగా తగ్గింది ఎందుకంటే గ్రామాలలో ఇక్కడ ఆరు పాయింట్ ఐదు నాలుగు కోట్లు తగ్గినట్లుగా చూపిస్తుంది పట్టణాలలో రెండు పాయింట్ ఆరు రెండు కోట్లు మాత్రమే తగ్గినట్లుగా చూపిస్తుంది అంటే పేదరికం ఎక్కడ తగ్గుతుందయ్యా భారతదేశంలో అంటే గ్రామాలలోనే పేదరికం వేగవంతంగా తగ్గడం అంటూ జరుగుతుంది అని మనం చెప్పడం జరుగుతుంది ఇక మొత్తం అంటే గ్రామాలు పట్టణాలు మొదటి రెండు కలుపుకొని మొత్తం భారతదేశంలో పేదరికం అన్నటువంటి దాన్ని అంటే తగ్గినటువంటి సంఖ్యను చూసినట్లయితే తొమ్మిది పాయింట్ ఒకటి ఆరు శాతంగా తగ్గింది తొమ్మిది పాయింట్ ఒకటి ఆరు శాతంగా తగ్గింది అంటే దాదాపుగా తొమ్మిది పర్సంటేజ్ తగ్గింది తొమ్మిది పాయింట్ ఆరు శాతం తగ్గినట్లుగా మనం సో రికార్డెడ్గా అవుతున్నాయి రికార్డెడ్ల ద్వారా తెలుస్తుంది అంటే థర్ట్ ఫార్టీ ఫైవ్ పాయింట్ ఫోర్ క్రోడ్స్ ఉండేది నలభై ఐదు పాయింట్ నాలుగు కోట్లు ఉండే ముప్పై ఆరు పాయింట్ మూడు కోట్లు రెండు వేల తొమ్మిది పదిలో నలభై ఐదు పాయింట్ నాలుగు కోట్లు ఉండేది రెండు వేల పదకొండు పన్నెండుకు వచ్చే లోపల ముప్పై ఆరు పాయింట్ మూడు కోట్లకు వచ్చింది మరి ఈ రెండింటి మధ్య తేడా ఎంత తగ్గుదలని చూపిస్తుందయ్యా అంటే తొమ్మిది పాయింట్ ఒకటి ఆరు కోట్ల తగ్గుదలను చూపించడం అన్నటువంటి జరుగుతుంది తొమ్మిది పాయింట్ ఒకటి ఆరు కోట్ల తగ్గుదల అన్నటువంటి దాన్ని చూపించడం జరుగుతుంది సో మరి టెండూల్కర్ మెథడాలజీ కంటే రంగరాజం ప్రకారం పేదరిక శాతం అన్నటువంటిది ఎక్కువగా ఉంది మరి వీరిద్దరిట్లో చూసినట్లయితే పేదరిక శాతం ఎవరి ప్రకారం ఎక్కువగా ఉందని మనని కొసనడిగితే టెండూల్కర్ కంటే రంగరాజన్ చూపించినటువంటి రంగరాజన్ ప్రకారమే పేదరిక శాతం ఎక్కువగా ఉన్నట్లుగా మనకు తెలుస్తూ ఉంటుంది అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాలా ఈ దీని మీద అడగడం అన్నటువంటిది చాలాసార్లు జరుగుతుంది చాలా సందర్భాలు అండి ఎందుకంటే ఇది రెండు వేల పదకొండు పన్నెండులో వచ్చినటువంటి నివేదిక అంటే పదమూడు పద్నాలుగులో సబ్మిట్ చేశారు అప్పటి నుంచి నివేదిక బయట ఉంది చాలా సందర్భాల్లో ఎగ్జామ్స్లో అడిగారు టెండూల్కర్ మెథడాలజీ కంటే రంగరాజన్ ప్రకారం పేదరిక శాతం ఎక్కువగా ఉంటుందా తక్కువగా ఉంటుందా రంగరాజన్ ప్రకారం పేదరిక శాతం ఎక్కువ రంగరాజన్ ప్రకారం పేదరిక శాతం ఎక్కువ ఇక రంగరాజన్ గారి ప్రతిపాదనలను చూసినట్లయితే సో రంగరాజన్ ఎలాంటి ప్రతిపాదనలు చేశాడు ఎంపీసీఈ అంటున్నాం మంత్లీ పర్ క్యాపిటల్ కన్జూమర్ ఎక్స్పెండిచర్ అని చెప్తున్నాం ఈ మంత్లీ పర్ క్యాపిటల్ కన్జూమర్ ఎక్స్పెండిచర్ అన్నటువంటి దాన్ని ఎంపీసీఈ అంటున్నారు దీన్నే మనం తలసరి నెలసరి వినియోగ వ్యయంగా చెప్తూ ఉన్నాం తలసరి నెలసరి వినియోగ వ్యయం అంటే ఏంటంటే ప్రతి తల ప్రతి నెల ఎంత వినియోగ వేయించేస్తుంది అంటే జీవించడానికి ఎంత ఖర్చు చేస్తుందని లెక్క కట్టి చెప్పేటువంటిది మరి రంగరాజన్ ప్రకారం చూసినట్లయితే ఈ ఎంపీసీఈ సో మంత్లీ పరకాపచల్ కన్జ్యూమర్ ఎక్స్పెండిచర్ చూసినట్లయితే గ్రామాలలో సో ఒక వ్యక్తికి నెలకు తొమ్మిది వందల డెబ్భై రూపాయలు ఖర్చు అవుతుందని గ్రామాలలో చూసినట్లయితే గ్రామాలలో ఒక వ్యక్తికి నెలకు ఎంత ఖర్చు అవుతుందయ్యా అంటే తొమ్మిది వందల డెబ్భై రెండు రూపాయలు అంటే రంగరాజన్ ప్రకారం ఒక వ్యక్తి నెలకు తొమ్మిది వందల డెబ్భై రూపాయలు ఖర్చు చేసినట్లయితే ఒక వ్యక్తి నెలకు తొమ్మిది వందల రెండు రూపాయలు ఖర్చు చేసినట్లయితే అంతకన్నా ఎక్కువ ఖర్చు చేస్తే అతను ఏపీఎల్ ఫ్యామిలీలో ఉండేలా అంతే లేదా అంతకన్నా తక్కువగా ఖర్చు చేస్తే అతను డిపిఎల్ ఫ్యామిలీలోకి వస్తాడు ఎక్కువ ఖర్చు చేస్తే ఏపీఎల్ ఫ్యామిలీలో ఉంటాడు అంటే అబో పావర్టీ లైన్ అని చెప్తున్నాం అంటే ఈ దీన్ని బట్టి దీన్ని బేస్ చేసుకునే పవర్టీ లైన్ అనేది కూడా నిర్ణయించబడుతుంది మరి ఒక వ్యక్తి ఎంపీసీఎస్ గ్రామాల్లో తొమ్మిది వందల డెబ్బై రెండు రూపాయలుంటే గ్రామాలలో ఒక కుటుంబానికి ఎంపీసీఎస్ అని సో ఎంపీసీఈ అనేటువంటి దాన్ని మనం చెప్పాల్సి ఉంటుంది అంటే వ్యక్తికి అయితే తొమ్మిది వందల రెండు రూపాయలుగా లెక్కించడం జరిగింది మరి ఒక గ్రామీణ కుటుంబానికి ఎంత లెక్కిస్తున్నారయ్యా అంటే నాలుగు వేల ఎనిమిది వందల అరవై రూపాయలు అంటే గ్రామాలలో ఒక కుటుంబము తన కుటుంబ వినియోగ అవసరాల కొరకు నాలుగు వేల ఎనిమిది వందల అరవై రూపాయలు ఖర్చు చేస్తే అంతకన్నా తక్కువ ఖర్చు చేస్తే ఆ కుటుంబం బీపీఎల్ ఫ్యామిలీ ఉందని అంతకన్నా ఎక్కువగా ఖర్చు చేస్తే ఏపీఎల్ ఫ్యామిలీలో ఉన్నట్లుగా మనం లెక్కిస్తాం అంటే దాని అర్థం ఏంటంటే నాలుగు వేల ఎనిమిది వందల అరవై రూపాయలకన్నా తక్కువ ఖర్చు చేసే వారంతా కూడా పేదలే నాలుగు వేల ఎనిమిది వందల అరవై రూపాయల కన్నా ఎక్కువ ఖర్చు చేసే కుటుంబాలు ఏపీఎల్ ఫ్యామిలీలో ఉంటాయి ఏపీఎల్ ఫ్యామిలీలుగా నిర్ణయించాలని రంగరాజన్ కమిటీ తెలిపింది వ్యక్తికి తీసుకుంటే తొమ్మిది వందల డెబ్భై రెండు రూపాయలకన్నా తక్కువ ఖర్చు చేసేటువంటి వ్యక్తులందరూ పేదలని తొమ్మిది వందల డెబ్బై రెండు రూపాయలకన్నా ఎక్కువ ఖర్చు చేస్తే తనిఖులని అంటే తొమ్మిది వందల రెండు కన్నా తక్కువ ఖర్చు చేస్తే పేదలు ఎక్కువ ఖర్చు చేస్తే ధనికులుగా ఇది ఈయన రంగరాజన్ గారు నిర్వచించారు ఎక్కడ ఇది కేవలం గ్రామాలలో కేవలం గ్రామాల్లో మరి పట్టణాల విషయానికి వస్తే ఏంటి పట్టణాల విషయానికి వస్తే ఒక వ్యక్తి నెలకు ఖర్చు చేసేటువంటిది అంటే ఎంపీసీఈ అన్నాం ఒక వ్యక్తి నెలకు ఖర్చు చేసేటువంటిది అన్నాం పట్టణాల్లో చూస్తే ఒక వ్యక్తి నెలకు ఒక వెయ్యి నాలుగు వందల ఏడు రూపాయలను ఖర్చు చేసినట్లయితే అంతకన్నా ఎక్కువ ఖర్చు చేస్తే అతను ఏపీఎల్ ఫ్యామిలీలో ఉంటాడు అంతకన్నా తక్కువ ఖర్చు చేస్తే అతను బీపీఎల్ ఫ్యామిలీలో ఉంటాడు అంటే రంగరాజన్ ప్రకారం పట్టణాలలో ఎంపీసీఈ ఒక వ్యక్తికి ఒక వెయ్యి నాలుగు వందల ఏడు రూపాయలుగా తెలియజేశారు ఏడు రూపాయలుగా వచ్చింది మరి కుటుంబానికి ఎంత ఉందయ్యా అంటే కుటుంబానికి చూసినట్లయితే ఏడు వేల ముప్పై ఐదు రూపాయలు కుటుంబాని గ్రామాలలో ఒక కుటుంబానికి రంగరాజన్ ప్రకారం ఎంపీసీఈ ఎంత ఉందయ్యా అంటే ఏడు వేల ముప్పై ఐదు రూపాయలుగా నిర్వచించ నిర్వచించడం జరిగింది సో మరి అదేవిధంగా చూసినట్లయితే భారతదేశంలో పట్టణ పేదరికమే తక్కువగా ఉంది అని చెప్తున్నారు అంటే ఇక్కడ భారతదేశం విషయానికి వచ్చినప్పుడు పట్టణాలలో పేదరికం ఎక్కువగా ఉందా గ్రామాలలో పేదరికం ఎక్కువగా ఉందా అన్నటువంటి ప్రశ్న మనకు చాలా ఎగ్జామ్స్లో అడగడం అంటూ జరిగింది రంగరాజన్ ప్రకారం చూసినట్లయితే పేద పట్టణ పేదరికం తక్కువగా ఉంది ఎప్పుడైతే పట్టణ పేదరికం తక్కువగా ఉంది అంటున్నారో గ్రామాలలో పేదరికం ఎక్కువగా ఉందని అర్థమండి భారతదేశంలో పట్టణ పేదరికం తక్కువగా ఉంది అని చెప్పారు అంటే భారతదేశంలో గ్రామాలలో పేదరికం ఎక్కువగా ఉంది అని అర్థం అండి పేదరికం ఎక్కువగా ఉంది అభ్యర్థులు గమనించండి గ్రామాలలో పేదరికం ఎక్కువగా ఉండబట్టే గ్రామీణులందరూ కూడా చిన్నగా పట్టణాలకు వలస రావడం అన్నటువంటిది జరుగుతుంది ఇక్కడ స్టేట్మెంట్లో భారతదేశంలో పట్టణ పేదరికం తక్కువగా ఉంది పట్టణ పేదరికం తక్కువగా ఉంది అంటే గ్రామాలలో ఉండేటువంటి పేదరికం పట్టణం తక్కువగా ఉందంటే పల్లెలు ఎక్కువగా ఉన్నాయని అర్థం సో పల్లెలు ఎక్కువగా ఉందంటే మనం గ్రామీణ పేదరికం ఎక్కువగా ఉందనే చెప్పడం అన్నటువంటిది జరుగుతుంది ఇక మనం దీన్ని చూసినట్లయితే రంగరాజన్ నివేదిక ప్రకారం పేదరికం ఎక్కువగా ఉన్నటువంటి రాష్ట్రాలు అదేవిధంగా పేదరికం తక్కువగా ఉండేటువంటి రాష్ట్రాలను చూడాలి ఈ రాష్ట్రాలను మనం చూసేటప్పుడు ఛత్తీస్గఢ్ ఛత్తీస్గఢ్ స్టేట్ అన్నటువంటిది చూసినట్లయితే నలభై ఏడు పాయింట్ తొమ్మిది శాతంతో అత్యంత దారిద్ర్య రేఖ కింద ఉండేటువంటిది రాష్ట్రంగా నిర్వహించింది అంటే అధిక పేదరికం దేశంలో అన్నిటికన్నా పేద రాష్ట్రం ఏదయ్యా అంటే ఛత్తీస్గఢ్గా చెప్తున్నారు అత్యంత దరిద్ర రాష్ట్రం ఏదయ్యా అంటే ఛత్తీస్గఢ్ అనే మనం చెప్తున్నాం దారిద్ర్యం అంటే తప్పు కాదండి ఇక్కడ పేదరికాడే దారిద్రం అనేటువంటి మాట మాట్లాడుతాం పేదరికాడే దారిద్ర్యం అని మాట్లాడుతున్నాం ఛత్తీస్గఢ్ నలభై ఏడు పాయింట్ తొమ్మిది శాతం ఉంది దీన్ని మీ ఎగ్జామ్లో నలభై ఎనిమిది శాతం అని ఇస్తారండి తప్పేమీ లేదు అది నలభై ఎనిమిది శాతమే మనం చదువుకోవాలి ఎందుకంటే ఎగ్జామ్లో రౌండ్ ఫిగర్ ఇవ్వడానికే ప్రాధాన్యత ఇస్తారు కాబట్టి ఛత్తీస్గఢ్లో నలభై ఏడు పాయింట్ తొమ్మిది శాతం వచ్చినా నలభై ఎనిమిది శాతంగా మీకు ఎగ్జామ్లో కనపడినా కూడా తప్పేం కాదు రైట్గా పెట్టండి రంగరాజన్ ప్రకారం అధికంగా పేదరికం ఉండేటువంటి రాష్ట్రం ఏదయ్యా అంటే ఛత్తీస్గఢ్ ఇక ఛత్తీస్గఢ్ తర్వాత పేదరికం అధికంగా ఉండేటువంటి రెండవ రాష్ట్రం చూసినట్లయితే మణిపూర్ అంటున్నారు ఈ మణిపూర్లో చూసినట్లయితే నలభై ఆరు పాయింట్ ఏడు శాతంగా పేదరికం నిర్వచించబడింది మణిపూర్లో చూసినట్లయితే నలభై ఆరు పాయింట్ ఏడు శాతంగా పేదరికం ఉంది ఇది రా దేశంలో రెండవ పేద రాష్ట్రం ఏదయ్యా అంటే మణిపూర్ తర్వాత చూసినట్లయితే ఒరిస్సా అన్నటువంటిది ఉంది ఇప్పుడు ఒడిస్సా అని పిలుస్తున్నారు ఈ ఒరిస్సా రాష్ట్రాన్ని ఈ ఒడిస్సాలో చూసినట్లయితే నలభై ఐదు పాయింట్ తొమ్మిది శాతం పేదరికం ఉంది ఇది మూడవ స్థానంలో ఉంది మణిపూర్ అన్నటువంటిది రెండవ స్థానంలో ఉంది మొదటి స్థానంలో ఛత్తీస్గఢ్ అన్నటువంటిది ఉంది ఇక తర్వాత చూసినట్లయితే మధ్యప్రదేశ్ కూడా నలభై నాలుగు పాయింట్ మూడు శాతం పేదరికంతో సతమతం అవుతుంది ఇది నాలుగో స్థానంలో ఉంది అంటే మధ్యప్రదేశ్ ఫోర్త్ ప్లేస్లో ఉంది మధ్యప్రదేశ్లో కూడా పేదరికం ఎంతుంది అంటే నలభై నాలుగు పాయింట్ మూడు శాతంగా ఉంది ఇక జార్ఖండ్ విషయానికి వస్తే నలభై రెండు శాతంతో ఐదవ పేద రాష్ట్రంగా ఉంది అంటే ఇవన్నీ కూడా రంగరాజు అంచనాల ప్రకారమే మీరు బాగా గుర్తుపెట్టుకోండి అరవై ఎనిమిదవ రౌండ్ ఏం చెప్పింది అరవై రెండు అరవై ఎనిమిదవ రౌండ్లో ఏమొచ్చాయో అరవై ఎనిమిదవ రౌండ్ అడిగితే అవే చెప్పాలి రంగరాజన్ గురించి అడిగితే రంగరాజన్ ప్రకారం ఇవే చెప్పాలి సో రంగరాజన్ ప్రకారం పేదరిక శాతం ఎక్కువగా ఉండేటువంటివి ఏంటయ్యా అంటే ఛత్తీస్గఢ్ మొదటి స్థానం మణిపూర్ రెండవ స్థానం ఒరిస్సా మూడవ స్థానం మధ్యప్రదేశ్ నాలుగో స్థానం జార్ఖండ్ ఐదో స్థానంగా ఉన్నట్లుగా మనం చెప్పాలి ద సేమ్ టైం సో వీటి యొక్క పర్సంటేజెస్ కూడా మీరు గుర్తుపెట్టుకోవడం మంచిది పర్సంటేజ్ కూడా అడిగేటువంటి అవకాశం ఉంది అయితే పర్సంటేజ్ అన్నటువంటిది కొంచెం తక్కువగానే అడుగుతారు ముందుగా ఎక్కువ వచ్చినటువంటి రాష్ట్రము తక్కువ వచ్చినటువంటి రాష్ట్రాలనే కాన్సన్ట్రేట్ చేయండి సో పేదరిక శాతం ఎక్కువగా ఉన్న ఐదు రాష్ట్రాలు తీసుకోవాలి అదేవిధంగా పేదరిక శాతం తక్కువగా ఉండేటువంటి ఐదు రాష్ట్రాలను కూడా మనం గమనించాలి ఇక ఈ పేదరికంలో చూసినట్లయితే ఛత్తీస్గఢ్ అన్నటువంటిది రాష్ట్రంలోనే అత్యంత పేదరిక రాష్ట్రంగా మనకు కనపడుతుంది ఇక పేదరిక శాతం తక్కువగా ఉండేటువంటి రాష్ట్రాల విషయానికి వస్తే పేదరిక శాతం తక్కువగా ఉన్న రాష్ట్రాలు అంటే ధనిక రాష్ట్రాలు అని అర్థం సో పేదరిక శాతం తక్కువగా ఉన్న రాష్ట్రాలు లేదు వీటినే మనం ఏమంటున్నాం ధనిక రాష్ట్రాలని కూడా చెప్పడం అనేటువంటి జరుగుతుంది ఎప్పుడైతే పేదరికం తక్కువగా ఉంది అంటే అర్థం ఏంటి రిచ్ ఎక్కువ రిచ్నెస్ ఎక్కువగా ఉందండి ధనికలు సో ధనికులు ఎక్కువగా ఉన్నారు పేదల శాతం తక్కువగా ఉందంటే అర్థమేమి ధనికుల శాతం ఎక్కువగా ఉన్నట్లుగా అర్థం మరి పేదరికం తక్కువగా ఉండేటువంటి రాష్ట్రాల్లో చూసినట్లయితే ఓవరాల్గా ఇండియాలో చూస్తే అండమాన్ నికోబార్ ఐలాండ్స్ కేవలం ఆరు శాతం మాత్రమే పేదరికం అక్కడ ఉంది అతి తక్కువ పేదరికం ఉంది అయితే ఇది ఒక యూటీ అంటే కేంద్రపాలిత ప్రాంతం కాబట్టి రాష్ట్రము అని అడిగితే తక్కువగా పేదరికం ఉండేటువంటి రాష్ట్రం గోవా రాష్ట్రాల విషయానికి వస్తే గోవా మొదటి స్థానంలో ఉంటుంది దాంట్లో సిక్స్ పాయింట్ త్రీ పర్సెంటేజ్ ఉంటుంది రాష్ట్రం అనకుండా రాష్ట్రాలు అదేవిధంగా కేంద్రపాలిత ప్రాంతాలు మొత్తం అన్నీ కలిపి ఎగ్జామినర్ గాని అడిగినట్లయితే అండమాన్ నికోబార్ తీవులు అన్నటువంటివి అండమాన్ నికోబార్ ఐలాండ్ అనేటువంటిది మొదటి స్థానంలో ఉంటుంది అండమాన్ నికోబార్ ఐల్యాండ్లో సిక్స్ పర్సెంటేజ్ అన్నటువంటి పేదరికం ఉంటుంది సో అండమాన్ నికోబార్ ఐల్యాండ్లో సిక్స్ పర్సెంటేజ్ అన్నటువంటిది ఉంటుంది ఇప్పుడు మనం చూసినట్లయితే ఈ వీడియోలో పూర్తిగా రంగరాజన్కి సంబంధించినటువంటి నివేదికలు చూసాం రంగరాజన్ సో కమిటీని ఎప్పుడేశారు ఎప్పుడు నివేదికను చూశారు అన్నటువంటి చూస్తే రంగరాజన్ చూసినట్లయితే రెండు వేల పన్నెండులో కమిటీ అపాయింట్ అయింది రెండు వేల పద్నాలుగులో నియామకాన్ని ఇచ్చింది మరి రంగరాజన్ కుటుంబ వినియోగ వ్యయం ఆధారంగా పేదరికాన్ని లెక్కించడం జరిగింది మరి వీరి ప్రకారం చూసినట్లయితే ఓవరాల్గా భారతదేశంలో శాతంగా చూసినట్లయితే రెండు వేల తొమ్మిది పదిలో ముప్పై ఎనిమిది పాయింట్ రెండు శాతంగా ఉండేది సంఖ్యపరంగా నలభై ఐదు పాయింట్ సో నలభై ఐదు పాయింట్ నాలుగు కోట్లుగా ఉండేది పదకొండు పన్నెండులో చూసినట్లయితే ఇరవై తొమ్మిది పాయింట్ ఐదు శాతంగా ఉండేది అదే పదకొండు పన్నెండులో సంఖ్య చూసినట్లయితే ముప్పై ఆరు పాయింట్ మూడు శాతంగా ఉండేది మరి తర్వాత చూసినట్లయితే రంగరాజన్ మె మెథడాలజీని టెండూల్కర్ మెథడాలజని చూసినట్లయితే రంగరాజన్ ప్రకారమే పేదరిక శాతం ఎక్కువగా ఉంటుంది ఇక రంగరాజన్ ప్రకారం చూసినట్లయితే గ్రామాలలో తొమ్మిది ఒక వ్యక్తికి తొమ్మిది వందల డెబ్బై రెండు రూపాయలను ఎంపీసీఈగా నియమించడం జరిగింది అదే కుటుంబానికి వస్తే గ్రామాల్లో నాలుగు వేల ఎనిమిది వందల అరవైగా నిర్ణయించడం జరిగింది పట్టణాల్లో చూసినట్లయితే ఒక వెయ్యి నలభై ఏడుగా ఒక వ్యక్తికి ఎంపీసీఈని నిర్ణయించారు కుటుంబానికి చూస్తే ఏడు వేల ముప్పై ఐదు రూపాయలుగా నిర్ణయించడం అన్నటువంటిది జరిగింది ఇక రంగరాజన్ ప్రకారం శాతం పేదరిక శాతం ఎక్కువగా ఉన్నటువంటి రాష్ట్రాలను చూస్తే ఛత్తీస్గఢ్ మణిపూర్ ఒరిస్సా మధ్యప్రదేశ్ అండ్ జార్ఖండ్లు మొదటి ఐదు స్థానాల్లో ఉన్నాయి తర్వాత చూసినట్లయితే పేదరిక శాతం తక్కువగా ఉండేటువంటి రాష్ట్రాల్లో చూసినట్లయితే అండమాన్ నికోబార్ గోవా లక్షదీప్ పాండిచ్చేరి ఉన్నాయి సో ఇక్కడ అండమాన్ నికోబార్ సిక్స్ పర్సెంటేజ్తో రాష్ట్రంలోనే రా దేశంలోనే రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల కలిపి మొదటి స్థానంలో ఉందంటే రిచ్ స్టేట్ తక్కువగా పేదరికం ఉందంటే ధనిక స్టేట్ రాష్ట్రాల విషయానికి వస్తే గోవా యూనియన్ టెరిటరీలకు వస్తే అండమాన్ నికోబార్ దీవులు లక్షదీప్ పాండిచ్చేరి ఈ విధంగా ఉన్నాయి ఇక నెక్స్ట్ చూసినట్లయితే మనం రాబోయే వీడియోలో కేంద్ర పాలిత ప్రాంతాలకు సంబంధించి ప్రత్యేకంగా డిస్కస్ చేద్దాం థ్యాంక్ యూ నెక్స్ట్ వి విల్ సీ ది అనదర్ ఎపిసోడ్